నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎప్పటికప్పుడు వినూత్నమైన విషయాలు అందించేటటువంటి శనీశ్వర దీక్షావర్యులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ద్వాదశ రాసులకి కూడా ఏ రాసుల వారికి ఏ రాసుల వారితో వివాహం అవుతు మంచిది, వారి జీవితం బాగుంటుంది, ఏ ఏ రాశి వారితో అవ్వకూడదు అనే అంశాలు వివరిస్తున్నారు కదా, ఇందులో భాగంగా కన్యా రాశి వారికి మరి ఏ రాసులతో అనుకూలంగా ఉంటుంది వివరించగలరు? ఓం గ్రహదేవాయ నమః. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడాను 9 నవగ్రహముల యొక్క అనుగ్రహం మీద జరుగుతున్న మాట వాస్తవమా కాదా ఒక తరం విశ్లేషణ చేసుకోండి. నమ్మిన వారికి, నమ్మని వారికి అది దాంతో పని లేదు, దీంతో పని లేదు అని అనుకుంటున్నారు, కానీ డెఫినెట్గా అవసరం దాంతోనే ఉంది. ఎట్లా చెప్పు, ఎట్లా ఉందన్నా? నేను నమ్మిన వారంటే సరే, దేవతామూర్తులు నవగ్రహాలు ఉన్నాయి, ఈశ్వరుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, నమ్మిన వాళ్ళకి ఇది చెప్పాం బాగానే ఉంది అంటూ ఏమన్నా నేను? నమ్మని వాళ్ళకు కూడా అవసరం ఉంది అన్నా నేను. ఎందుకన్నా చెప్పు. అంటే గ్రహం మనం ఉన్నదే భూమి మీద, భూమి ఒక గ్రహం. కరెక్టే, అయితే వాళ్ళు నమ్మలేదు కదా గ్రహమను. నమ్మలేని వారు కూడా నమ్మాలి అన్నారు కదా. నమ్మాలి అన్న నేను, నమ్మని వాళ్ళకు కూడా అవసరమే ఉంది అన్న. అవసరమే ఉంది, ఈ గ్రహాల అవసరం ఉందిగా. సూర్యుడు ఒక గ్రహం, అది కూడా వాళ్ళు నమ్మకపోవచ్చు. అదే సూర్యుడు గ్రహం ఏందా, అదేదో ఖగోళం అంటాడు. ఏం చేస్తావు మీరు చెప్పండి గురువుగారు. ఇక్కడ ఎవరు నమ్మినా, ఇప్పుడు నేను మాట్లాడిన పదవి ఏంటి, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడాను గ్రహాల మీద ఆధారపడి ఉంటారు అన్నాను. అంటే దీని అర్థం ఏంటి, గ్రహాలు అని అంటేనే టైమింగ్స్ బాగా అర్థం చేసుకో. ఇక్కడ పుట్టినప్పుడు ఏం చేస్తావు నువ్వు? పుట్టంగానే దేవుడు, ఏ దేవుడు ఎక్కడున్నాను ఏమైనా అడుగుతావు నువ్వు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఇష్టమూర్తి ఎట్టు అయినా వెళ్ళాడా, లేకపోతే ఏమైనా ఏలికి వాహనం మీద విఘ్నేశ్వరుడు ఏమైనా ప్రయాణం చేశాడా, నెమిలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి వారు ఏమైనా ప్రయాణం చేశాడు నువ్వు అడగవు. ఈ టైం ఎంత, ఇప్పుడున్న నక్షత్రం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహదేవతల యొక్క బాలాలిష్టాలు ఎవరు ఉన్నాయా, ఇవి మాట్లాడుతున్నాం అవునా? మరణించినప్పుడు కూడాను ఈ నక్షత్రం ఏంది, ఇల్లు ఏమైనా మూత వేసుకోవాలా, 6 నెలలు మూత వేసుకోవాలా, 3 నెలలు మూత వేసుకోవాలా, లేకపోతే మరణ సమయం బాగుందా లేదా, దీనికి ఉదక శాంతి అని ఏమైనా చేసుకోవాలి, ఇవి కూడా ఆలోచిస్తాం. ఇది నమ్మిన వాళ్ళకి కదా. అసలు గ్రహాలు దేవుడు లేవు అన్నారు అని అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు లేకపోతే అసలు పనులు జరగవు. 100% వాళ్ళు ఉన్నప్పుడే మా పనులు జరుగుతాయి. వాళ్ళు లేరన్నారు కాబట్టి మేము ఉన్నారని కాబట్టి నిర్మజోళ్ళు నీ బొట్టోళ్ళు మా మాట వింటారు, ఇది కరెక్ట్. కాబట్టి వాళ్ళు మాకు ఆరాధ్య దైవులు ఎవరు ఉంటే వాళ్ళనే మేము ఒప్పుకుంటాను నేను. వాళ్ళకు కూడా తెలియకుండా దాన్ని ఒప్పుకుంటానంటే ఇట్ మై డేట్. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏ రోజు పుట్టారంటే జననం ఫలా అనేటువంటి 14వ తారీఖు 4వ నెల 2021వ సంవత్సరం చక్కగా కూడా బుధవారం అని రాస్తారు. ఎవరో రాస్తారు రాయడం, ఇదేంటి ఏమైనా పొరపాటు ఉందా? మరణించారు అన్నప్పుడు ఏ రోజు మరణం, జననం పలానప్పుడు, మరణం పలానప్పుడు కూడా వేస్తున్నాం. మనం యొక్క శిలాశాసనాలు వేసిన దాని మీద కూడా ఉంటాయి అవును కదా. ఈ యొక్క సంవత్సరం నెల సమయం అనేది మీరు చెప్తానుగా, నీ జాతకం తెలియాలని నీ సంవత్సరం నెలలు అదే కానీ వేస్తుంది అక్కడ. నేను నమ్మేది ఏంది, నువ్వు నమ్మకపోయేది ఏంది దీంట్లో? నీ భ్రమే కానీ నేను నమ్మలేదు, నేను నమ్మలేదంటే నమ్ముతున్నావు నువ్వు దాంట్లో అవునా కదా. ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నువ్వు పుట్టిన సంవత్సరం నెల సమయం చెప్పు, దగ్గర గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తానంటాను. అంటే ముందు అడిగేది ఇదేగా, ఏమడుగుతాను నేను? సంవత్సరం నెల రోజు సమయం ఇది అడుగుతాను. అసలు నా పుట్టడం సమయంతో పని ఉండదండి. నేనేదో మీరు అనుకుంటున్నారు, మీరు ఏదో మీరు చెబుతుంటే మేము ఇంటుంటాం. అందరు కూడాను సంవత్సరం నెలలు సమయం గడియలు విగడియలు అని చెబితే నవ్వుతాను నేను. ఏమా విగడియలు నీ ఫోన్? అందుకని నన్ను కాస్త విరుద్ధంగా మాట్లాడతాను అంటారు అందరూ. అంటే విగడియలు గడియలు చూసి చెప్పానంటున్నావే, అంటే సెకండ్లు సెకండ్లు నీ వాచ్ ఉండదు, పక్కోడు వాచ్ ఉండదు, నీకు సెకండ్లు అటు కుదురుతుంది అని ఆయన తల్లి ఆవేదనతో లోపల బాధపడి ఆమె కానిపోయేదాకా, వాళ్ళు చెప్పేదాకా నీ తెలియదు, నువ్వు ఊరగా దాని గురించి ఏదో సెకండ్ల తేడాను లేకపోతే నిమిషాలు తేడా వస్తే జీవితం మారిపోతుంది అనేది భ్రమల ప్రభాకరణ కూడా చెప్తుంటా లేదు. అది వేరే విషయం, సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మేము అడిగినా అదే నువ్వు చెప్పింది అది. ఇక నమ్మడోళ్ళు ఏంది, నమ్మేవాళ్ళు ఏంది, ఒకతరం ఆలోచించు. నమ్మడం ఏది, నమ్మబడి ఇదే భ్రమ, భ్రమభ్రాంతిలో బతుకుతున్నారు మా భక్తులు. ఇంకే కాదు లేదు అనుకుంటున్నావు అనుకో అని అనుకుంటున్నాళ్ళు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు నీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నీ స్కూల్ సర్టిఫికేట్కి నేను ఎంట్రన్సే ఉండదు. నీ యొక్క స్కూల్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఆధారపడి నీ జీవితం మొత్తం లైఫ్ అంతా కూడా నీ ఉద్యోగం, నీ ఉద్యోగంలో ప్రమోషన్స్, ఆ తర్వాత దాని సర్వీసు, ఆ సర్వీస్ జరిపేయడం అంతా మోస్తాయి అవునా. దాన్ని బట్టే కదా 35 ఏళ్ళ 40 ఏళ్ళ నీ సర్వీస్ అనేది ఉండేది. అంటే నువ్వు ఆ సంవత్సరం ఎల్ల రోజున పెట్టే కదా, పర్లేదు కదా ఆ సంవత్సరం ఎలా దేని నుంచి అనుసరిస్తున్నావు?
అసలు ఆ యొక్క డేట్ నిర్ణయించాము అని అంటే ఇవాళ 14వ తారీఖు నిర్ణయించామని దేని మీద బేస్ మీద చేస్తున్నాం? 24 అవర్స్ మీద బేస్ చేస్తున్నాం. 24 అవర్స్ దేని మీద బేస్ చేస్తున్నాం? సూర్య గమనాన్ని బట్టి బేస్ చేస్తున్నాం. నీ వాచ్ దేని ప్రకారం జరుగుతుంది? మధ్యాహ్నం 12 గంటలని సూర్యుడు నిర్ణయించుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో అతనే పద్ధతి ఉంటుంది. ఇట్ మై రైట్? ఎస్ రైట్ గురు. ఇవన్నీ కూడా శాస్త్రంలోనే భాగాలే. విడగొట్టి దాన్ని ఏదో రకంగా ముక్కలు చేసి తెలిసి తెలియకుండా అమాయకత్వంతో ఆ వీళ్ళంతా ఏదో గురుగారులంతా కూడా మోసం చేస్తేనే సరే. మోసం చేసేవాడు ఉన్నారో లేదో భగవంతుడు ఇరుకండి. మీరు నిజం తెలుసుకో, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నువ్వు వాస్తవమైన వ్యక్తిని గ్రహింపజేసుకో, శుభం జరుగుతుంది. ఇది నాకు చిన్న చిన్న పాయింట్ ఎందుకు చెబుతున్నా అంటే అప్పుడప్పుడు మీకు అర్థం కావాలి. అలాగే ఈ శుభ సందర్భంలో ఈ రోజున నేను నా భక్తులకు ఒక కొత్త విశేషాన్ని కూడా మీ ముందు వస్తున్నాను. నేను నువ్వు అడిగిన కన్యారాశి నాకు గుర్తుంది, మర్చిపోయినాను అనుకో, ఒక చెప్తా దాని గురించి మళ్ళీ. నేను ఏందా గురుగారు కన్యారాశి కలిగితేంటి వారాలు డేట్లు సూర్యుడు గమనాలు చెబుతున్నాడు అనుకో, ఒక నమ్మ నేను చెప్తాను కన్యారాశి గురించి కూడా చెప్తాను. చెప్పే ముందు దానికి ఎంత పవర్ ఉందో తెలుసుకోమందని చెప్పా. వివాహం అనే దానికి ఎంత పవర్ ఉంది? ఏం చేస్తున్నావు వివాహం రోజు? ఫలాని సంవత్సరం ఫలాని నెల నీ యొక్క ఎప్పుడైనా కూడా సంవత్సరానికి వివాహ మనం చేసుకునేటువంటి మ్యారేజ్ డే అని పెట్టుకొని చేసుకుంటున్నాం కదా, అవునా? వివాహమైన రోజు అని రోజు పెళ్లి రోజు పెళ్లి రోజు ఇన్ని రకాల మాట్లాడుతున్నాం కదా. ఏ బేస్ మీద చేస్తున్నాను అది? ఏ రోజైతే పెళ్లి చేసుకో సంవత్సరం ఆ రోజే కదా నెల, డేటు సంవత్సరం నెల, అవునా కదా? ఇంకేమో తేడా ఉందా? లేదు. ఇక మళ్ళీ పెట్టుకుంటున్నాక తెలియదు అంటే ఏంటి నాకు అర్థం కట్టడం నాకు తెలియదు అంటే ఎట్టు కుదురుతుంది మీద ఇదంతా చెప్పా. ఈ ఈ సమయ సుసంబంధంగా మా సుమన్ టీవీ వీక్షించేటువంటి సర్వభక్తులకు కూడా నేను ఇన్నాళ్ళ నుంచి మేము ఒక యాగాన్ని కొత్తది తీసుకొస్తానని చెబుతున్నాను. ఈ సందర్భంగా యాగాన్ని కూడా ఒక మాట మీ ముందు మంచి శుభ సమయంగా ఉంది కాబట్టి అందులో కన్యారాశి గురించి నువ్వు అడిగావు నన్ను చక్కగా. ఈ కన్యారాశి గురించి నేను మాట్లాడుతున్న కూడా ఈరోజు బుధవారం అయిపోయింది. బుధవారం అంటే కన్యారాశికి అధిపతి ఉన్నాడు. మంచి హోరాకాలను చూసుకునే ముహూర్తం చెప్తాం ఎవరని చెప్పినా. ఈ యొక్క మహాయాగం పేరు సంపూర్ణంగా కూడాను మహాధన్వంతరి అష్టభైరవ రుద్ర సహిత అనుమత్ ప్రణవ మహాయాగం. దీని పూర్తి పేరు మహాధన్వంతరి అష్టభైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం. అంటే లక్ష్యం ఏంటి? మహాధన్వంతరి అంటే ఇప్పుడు మళ్ళా కరోనాతో మనం ఇబ్బంది పడుతున్నాం కదా, కరోనా ప్రభావితం సరి చేసేదానికి నేను కరోనా వచ్చినప్పుడు పోయిన మేలో నుంచి ఆ యాగాలు చేశాను, మీ అందరూ తెలుసు, మన దాంట్లో చేశాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రబలవితం కాకుండా ఉండేదానికోసం ఈ మహాధన్వంతరి అంటే ఒక వ్యక్తిని శక్తిగా మనం నీ వ్యక్తికి నీకు లేకుండా దేశాన్ని రక్షిస్తామనేది పక్కన పెట్టాను. నేను ఎప్పుడు చెప్పను అన్నమాట, మనం రక్షించుకుంటే చాలు దేశాన్ని రక్షించిన పుణ్యం వస్తుంది మీకు. అలాంటి ధన్వంతరితో పాటు అష్టభైరవులు మీరు ఎప్పుడు కూడా వినుండరు, అష్టభైరవులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే 54 మూలను కూడాను వారే పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు. అంటే నీ కుటుంబానికి వాస్తవానికి ఆ వాస్తు కుటుంబానికి 8 భాగాల నుంచి కూడా ఎటువంటి చెడు కీడు లేకపోతే వివిధమైనటువంటి వాస్తుషాలు కనిపించే లేకుండా చేసేటువంటి ఇది అష్టభైరవులతో రుద్రుడితో దాంతో చూసుకొని జూన్ 4వ తారీఖు హనుమత్ జయంతి వచ్చింది. ఇది మనం ఎప్పుడు ప్రారంభిస్తామంటే 27వ తారీఖు 4వ నెల 2021 2024వ సంవత్సరం మొదలుపెట్టి సంపూర్ణంగా కూడాను దీన్ని 4వ తారీఖు 6వ నెల 2021 హనుమత్ జయంతితో సంపూర్ణం చేస్తున్నాం. అది అక్కడ హనుమత్ జయంతి అనేది ఇంపార్టెంట్ తీసుకున్నాము. అంటే ఎక్కడి నుంచి వచ్చాము మనం? మనం 27వ తారీఖు 5వ నెల 2021 సంపూర్ణంగా కూడా ప్రారంభం చేసి హనుమత్ జయంతి సంపూర్ణం చేస్తున్నాం. అంటే ఇక్కడ అష్టభైరుడు వస్తున్నాడు, హనుమంత భగవాన్ వస్తున్నాడు, సాక్షాత్ రుద్రుడు వస్తున్నాడు, దాంతో ధన్వంతరి వస్తున్నాడు. సరే దాని విశ్లేషణ ఇంకో దాంట్లో మనం చదవప్పుడు నువ్వు కన్యారాశిని అడిగావు కాబట్టి ఈ శుభ సమయ సందర్భంగా ఒక మాట చెప్పాను నేను మా భక్తులకి. ఈ కన్యారాశి వారికి ప్రథంగా సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషుడు ఎవరైనా వివాహం అనేది కరెక్ట్ కాదు. దాంతో కన్యారాశి వారికి ఇట్టి పరిస్థితుల్లో మేషరాశి వారిని చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందులో కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదములు అస్త 4 పాదములు చిత్త 2 పాదములు కలిసి ఉంటాయి. ఈ నక్షత్రాలకి ఈ నక్షత్రాలకి చాలా వైవిధ్యమైనటువంటి విధానములు ఉంటాయి. ఇట్లా చేసుకోకూడదు. ఒకవేళ పొరపాటుగా గ్రహపాఠం జరిగిపోయింది, అది అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, భావబంధుల మ్యారేజ్ కానివ్వండి, ఒకరి అభిప్రాయం మీద జరగడం కానివ్వండి, అనస్పెక్టెడ్ జరగడం కానివ్వండి, కారణాలు ఏమంతరమైనా కానీ జరిగినందువలన జరిగే నష్టం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు మేధా సంపదకి సంబంధించినటువంటి దాని తోడు వ్యాపార వ్యవహారంలో ఇలా ఉన్నవాళ్ళు కలిసి చేస్తున్నప్పుడు ఇబ్బంది వస్తుంటుంది.
అది దీనికి ఉన్నటువంటి లక్షణం, దానివల్ల కలుగుతుంది అని మీరు ఎవరు ఏమీ భయపడకుండా ఆందోళన చెందకుండా దాన్ని ఎలా సమరించుకోవాలని తెలుసుకోవాలి. చేసుకునే ముందు చూసుకొని చేయించుకుంటామని ఒక పద్ధతి. వివాహం అనేది 100 సంవత్సరాల పండుగ కనుక వివాహం ముందు అమ్మాయి అబ్బాయికి, అమ్మాయి అబ్బాయిని, వాళ్ళకి ఏ నక్షత్రాలు, ఏ రాసులు ఏమైనా ఉన్నాయా, ఇవి ఈ రాశికి పరిగొస్తున్నాయి లేదు తప్పనిసరి చేసుకోవాల్సి వచ్చేసింది, దాన్ని కూడా మనం కాదంటాం లేదంటాం అని పెట్టుకోండి. నేను దానికి ఏం పరిహారం చేయాలి ఇప్పుడు చెప్పాను చూడండి. మహాధన్వంతరి అష్టభైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం అనేది రేపు 27/5/2021 నుండి కూడాను జూన్ సంపూర్ణంగా ఉంటే 6వ నెల 4వ తేదీ 2021 హనుమత్ జయంతి వరకు కూడా చేసేటువంటి నవానిక దీక్షతోటి భక్తులు చేస్తే అలాంటి కార్యక్రమాలు మనం ఫాస్ట్ చేసుకోవాలి అప్పుడు వస్తుంది. కనుక అలా మా కన్యారాశి సర్వభక్తులు కూడా సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో కూడాను శుభం జరగాలంటే ముందు ఒక తరం ఈ సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి వివాహ విషయంలోకి వెళ్ళమని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఒకవేళ జరిగిపోయిన వాళ్ళు ఏదైనా ఉండి చిన్న ఇబ్బంది మీలో జరుగుతుంటే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించమని చెబుతాను. అది యాగం ద్వారా రెక్టిఫై చేసుకోవడానికి చేస్తారు. ఈ యొక్క మహాధన్వంతరి యాగాన్ని గురించి ఇంకొక సంపూర్ణ వివరణ ఒక వీడియో ద్వారా నేను మా భక్తులకు అందిస్తానమ్మా. అప్పటి వరకు మా కన్యారా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నమస్కరిస్తున్నా, శుభం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, చాలా సంతోషం. నమస్కారం. చూసారు కదండి, విన్నారు కదండి, గురువు గారు ఎన్నో యజ్ఞ యాగాదులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు వినూత్నమైన విషయాలు కూడా అందిస్తూ ఉంటారు. గురువు గారు చెప్పేటటువంటి జాతకానికి సంబంధించి ఖచ్చితంగా నమ్మి కనుక ఒక అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ ఎటువంటి సమస్యని కూడా మీరు చెప్పనవసరం లేదు. మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం ఇవన్నీ కూడా గురువు గారి దగ్గర పెట్టి అలా కూర్చుంటే చాలు, గురువు గారే మొత్తం మీకు సంబంధించిన వివరాలు అందిస్తారు. ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నమ్మి గురువు గారు చెప్పింది చెప్పిన రీతిలో కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను ఈ పరిష్కారం పొంది ఈరోజు చాలా బాగున్నానని చెప్పిన భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా నమ్మి గురువు గారి దగ్గరికి రావాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. అదేవిధంగా గురువు గారు ఇచ్చేటటువంటి శీఘ్ర మహాయంత్రానికి సంబంధించి కానీ యజ్ఞ యాగాదులకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. నమస్కారం.